నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ నేపథ్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు చేయూతనందిస్తున్నారు. పజ్జన్న ఆపనహస్తం పేరుతో ప్రజల్లో తనకున్న ప్రేమను, అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. లాక్డౌన్ మూలంగా ఇబ్బందులు పడుతున్న తన నియోజకవర్గ పేద మధ్యతరగతి ప్రజలకు ఆసరాగా నిలబడేందుకు, వారి కడుపు నింపేందుకు ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. తన నియోజకవర్గంలోని ప్రజలు ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో వారి కుటుంబంలో ఒక మనిషిగా తన సొంత నిధులతో తన వంతు సహాయాన్ని చేస్తున్నారు. తన నియోజకవర్గంలోని 10,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిత్యావసర సరుకుల సంచులు ఆటోలో తరలిస్తూ తన చేతుల మీదుగా ప్రజలకు అందించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ, తన కుటుంబ సభ్యుల ఆలోచనల మేరకు విపత్కార పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునే గొప్ప సంకల్పంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. తన నియోజకవర్గం పరిధిలో ఉన్న 5 డివిజన్లలోని డివిజన్కు 2,000 కుటుంబాల చొప్పున గుర్తించి వారికి అందజేస్తున్నట్లు తెలిపారు. తాను ప్రజల కోసం వారి అవసరాలను తీర్చేందుకు ఎల్లవేళలా ముందుంటానని, ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అనవసరంగా యువత బయట తిరిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమారి హేమ, టీఆర్ఎస్ యువనేత కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ జర జరగాలేం కదా. అన్నా శేఖర్ అన్న జరగాల మీద తినామరా. ఫోటో చూపించి ఫోటోగ్రాఫర్ సంజయ్ పంపిస్తాను ఇక్కడ చూడండి. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కరోనా వైరస్ ప్రబలి మొత్తం ప్రపంచమే అపండవన అవుతున్న వేళ మన తెలంగాణ లోపల, అందులో హైదరాబాద్ సిటీలో కూడా ఈ వ్యాప్తి ఇంకా పెరిగిందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే ఎవరే కానీ లాక్డౌన్ ఉంది, ఉద్యోగాలు లేవు, బయట ఏదైనా రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళే కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కే కానీ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు నిత్యం మేము ఆ జనాల లోపల ఉంటాం కాబట్టి వాళ్ళ ఇబ్బందులు ఏందో మా దృష్టికి బాగా అంటే రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే పెద్ద డబ్బు గల్లలో వాళ్ళకి ఇబ్బందులు ఉండేది, కొద్దిగా చిన్న రైళ్ళు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది. కుటుంబానికి ఒక 12 కిలోల బియ్యము, ఒక 1500 రూపాయల క్యాష్ కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అది కాకుండా కూడా మా ఇంట్లో మా పిల్లల్ని కానీ మా మిస్సెస్ని కూడా సంప్రదించేసి ఎన్నికలప్పుడు మనం బాగా డబ్బు ఇవ్వని ఖర్చు పెడతా ఉంటాం, ఇప్పుడు పరిస్థితులు ఇట్లా ఉన్నాయంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. గోయేడు మీరు ఏదైనా సాయం చేసేమంటే ఆ పీపుల్స్కి ఇప్పుడు మన అవసరం కదా, చేయండి అని చెప్పి చెప్పారు. అది చెప్పిన తర్వాత మా కుటుంబం ముందు నిర్ణయం తీసుకుని ఆ తర్వాత 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేసి ఈ ప్రాంతం లోపల ఒక 10,000 కుటుంబాలకు మనము నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆ నిత్యావసర సరుకులు కూడా ఏమి ఇవ్వాలంటే 10 కిలోల ఫైన్ రైస్, 2 కిలోల కందిపప్పు, 1 కిలో షుగరు, 1 కిలో మంచి నూనె, 1/2 కేజీ చింతపండు, 5 ఆర్టికల్స్ మాత్రం ఒక్కో బ్యాగ్లో వేసేసి
అవి కూడా ఎట్లా అంటే ఈ లాక్డౌన్ టైం ఎప్పుడైతే సాయంత్రం 7 గంటల నుండి పీపుల్స్ అంతా బయటకు రావద్దు అని చెప్పేసి అలా కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఇంకా లోకల్ లీడర్సే కానీ వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఎవరు ఉండరు కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసి ఒక్కొక్క మున్సిపల్ డివిజన్లో 2000 కుటుంబాలు తీసేసుకొని అట్లా మా దగ్గర 5 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. ఈ 5 మున్సిపల్ డివిజన్లలో ఒక 10000 కుటుంబాలు మొట్టమొదటిగా మేము టార్గెట్ పెట్టుకొని ఆ 10000 కుటుంబాలకు మాత్రం ఈ రేషన్ సరుకులు అందియాలని చెప్పేసి సొంత నిధులతో ఏర్పాటు చేసిన, ఇది ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. అది ఈరోజు సీతాఫలమండి డివిజన్ నుంచి మొదలు పెట్టేసి ఈ ప్రతిరోజు కూడా ఒక 4-5 డేస్ లోపల ఈ 10000 కుటుంబాలకు ఈ నిత్యావసర సరుకులు సప్లై చేయాలని చెప్పి ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాము. ఇవి కాకుండా కూడా ఇంకా ఒక 3000 నుండి 4000 పీపుల్స్ కనుక డైలీ కొన్ని ఆర్గనైజేషన్లు సొసైటీలు వచ్చినాయి మా దగ్గరికి. అంటే ఇంత ఫుడ్ పెడతామని చెప్పి దాంట్లోకి నిత్యాన్నదానం ఈ 5 రూపీస్ మీల్స్ ఒకటి ఉన్నది. ఈ గుజరాతీ అసోసియేషన్ నుంచి ఒక 1200 మందికి సాంబార్ రైస్ పంపిస్తూ ఉన్నారు మాకు. అవన్నీ ఇస్తూ దాంతోపాటు ఈ సరుకులు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి మొదలు పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం వచ్చేసి ఒక 12 రోజుల నుంచి నిరంతరంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ నిత్యావసర సరుకుల కార్యక్రమాన్ని మాత్రం ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. దాదాపు 10000 కుటుంబాలు పూర్తి అయిన తర్వాత మా నుండి ఒకవేళ ఇంకా ఎక్కువ ఏదైనా చేయగలిగితే వాటి కూడా ఈ 30 తారీఖు దానిక లాక్డౌన్ పీరియడ్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని తర్వాత కూడా ఈ టైం గిట్ట ఒకవేళ పెంచితే పీపుల్స్కు మా నుండి ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా సికింద్రాబాద్ వాస్తవ్యులకు మాత్రం ఏ ఆపద వచ్చినా కానీ ప్రభుత్వము ప్రభుత్వంతో పాటు మీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. మీరేమి ఇబ్బంది పడొద్దు, కలత చెందొద్దు. మీకు అవసరమైన సరుకులే కానీ ఇంకా ఏదే కానీ ఇతరత్ర ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉంటే దానికి ఈ ప్రభుత్వము మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు. ఏ టైం అయినా కానీ రాత్రి 2 గంటలకు కూడా ఏ ఇంటికైనా ఏదైనా ఆపద వచ్చిందో అంటే మా నంబర్లో దాదాపు కాన్సన్సీ మొత్తం ప్రతి ఇంటికి మా టెలిఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఒక 15 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉంటున్నా, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని. పిల్లలకు పెద్దలకు యంగ్ జనరేషన్కు ఓల్డ్ ఏజ్లకు కూడా అందరూ గుర్తుపడుతూ ఉంటారు. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక సగము కాన్స్టెన్సీలో నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటాయి. ఫోన్ చేస్తే వాళ్ళకి ఏ ఆపద కూడా కాపాడే బాధ్యత మాత్రం మీ ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. అలాగే మీరు కూడా ప్రభుత్వం చేపట్టే ఈ కరోనా వైరస్కు డే అంతా కూడా గుంపులు రాకుండా, నిత్యావసర కొనే చోట కూడా గుంపులు కాకుండా కూడా ఈ వేస్ట్గా బయటకు వెళ్ళేసి బైక్ల మీద గిట్టా తిరిగితే మేము పోలీస్ శాఖకు కూడా కఠినమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పని లేకుండా బయటికి వస్తే వాళ్ళని తీసుకెళ్ళండి, కేసులు బుక్ చేయండి అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమం మాత్రం కఠినంగా నిర్ణయాలు తీసుకొని అవి అమలు పరుస్తాం. అవసరం ఉంటే మీరు బయటికి రండి, మీ అవసరాలు తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా మీరు ఇంట్లోకి చేరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అది కూడా గుంపులుగా రాకుండా. ఇప్పుడు మార్కెట్ ఉంది, కూరగాయలు అమ్ముతూ ఉన్నారు, అక్కడ మటన్ షాపు, చికెన్ షాప్స్, ఈ రేషన్ దుకాణాలు కూడా ఉన్నాయి. మేము చూసుకుంటూ వస్తూ ఉన్నాము. కొద్దిగా సోషల్ డిస్టెన్స్ మాత్రం పాటించినట్టు మాకు కనిపిస్తలేదు. మా సెక్రెటరీ మరోసారి విజ్ఞప్తి చేస్తాను, చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. అటువంటి ఇబ్బందులు మీరు కొని తీసుకోకండి. మీరు బాగుంటేనే మీ కుటుంబాలు బాగుంటాయి, మీరంతా కూడా బాగుంటే ఈ శాసనసభ బాగుంటుంది. ఇటువంటి శాసనసభలు 119 బాగుంటే ఈ రాష్ట్రం కూడా బాగుంటుంది. అందుగురించి ఎవరి నిర్ణయాలు వారు తీసుకొని దీనికి కంప్లీట్గా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ పంపిణీ కార్యక్రమాన్ని మాత్రం ఈరోజు మొదలు పెడతాం. మాస్కులు ఖచ్చితంగా పెట్టుకోవాలి, మీరు అడగొచ్చు నన్ను అని చెప్పి. మీరు వచ్చేసి మీడియా నా దగ్గర పెట్టుకుంటే నేను మాస్క్ పెట్టుకొని చెప్పలేను కాబట్టి మీకు మీడియాతో మాట్లాడినంతసేపు నాకు కూడా మాస్క్ ఉండదు. ఇప్పుడు బయలుదేరంగానే నేను కూడా మాస్క్ కట్టుకుని బయలుదేరాను.